బిక్షు వరల్ సర్వజనహితం నా లక్ష్యం. దిస్ ఇస్ భిక్షపతి, వెల్కమ్ టు మై ఛానల్ భిక్షు వరల్. ఈరోజు మనం ఒక చిన్న మినీ ఫ్యాన్ని మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం మన ఛానల్లో. ఇదివరకు మనం ఒక మొబైల్ని, ఒక బోయా ఎంఐసి మైక్ని అన్బాక్సింగ్ చేసాము. దాంతోపాటుగా ఈరోజు మనం ఒక మినీ ఫ్యాన్ని మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఈ మినీ ఫ్యాన్ అనేది ఎలా నడుస్తుందంటే, చార్జబుల్ అనమాట, రీఛార్జబుల్ బ్యాటరీతో నడుస్తుంది. ఈ దీన్ని నేను ఇప్పుడు వర్షాకాలం కదా, సడన్గా పవర్ పోతుంది, నైట్ పూట చాలా ఉడకపోస్తుంది. ఇప్పుడు దానికోసం ఇది యూస్ఫుల్లా కాదా అనేది మనం చెక్ చేసి చూద్దాం. నేనైతే ఆర్డర్ చాలా పెద్దగా కనబడింది ఫ్యాను, ఫ్లిప్కార్ట్లోనైతే ఫ్యాన్ ఈ సైజులో కనబడింది. ఇవి దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం, ఇది ఏ సైజులో ఉందో మనం తెలుసుకోబోతున్నాము. దీంతోపాటు ఇది మనకు యూస్ఫుల్ అవుతుందా లేదా అనేది కూడా మనం ఈ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు చెప్తాను. తప్ప ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన యొక్క అప్కమింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియో అప్కమింగ్ వీడియోస్ మీరు చూడ నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు కింద సబ్స్క్రైబ్ బటన్కి క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తారో, ఎప్పుడైనా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి మీరు వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఫ్లిప్కార్ట్ని బుక్ చేశాను, వన్ 7 to 8 డేస్ పడింది. ఇప్పుడు ఈ లాక్డౌన్ కారణంగా కొంచెం డిలే అయింది డెలివరీ అనేది. ఇటకేళకి మనకైతే ఈ ప్రోడక్ట్ అనేది రిసీవ్ అయింది. ఈ ప్రోడక్ట్ లోపల మనకు ఆ మినీ ఫ్యాన్ అనేది యూఎస్బి ఫ్యాన్, రీఛార్జబుల్ ఫ్యాన్ అనేది యూఎస్బి కేబుల్తో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు నేను చూపిస్తాను. ముందు ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది మనం ఫ్లిప్కార్ట్లో బుక్ చేయడం జరిగింది. ప్రోడక్ట్ యొక్క కాస్ట్ 349 రూపీస్ విత్ డెలివరీ ఛార్జెస్తో మనకి 408 రూపీస్ పడింది. అనుకున్నాను ప్రోడక్ట్ అనేది చాలా మనకు ఫ్లిప్కార్ట్లో చాలా పెద్దగా పెట్టారు. ఇది చూడడానికి చాలా చిన్నగా కనబడుతుంది ఫ్యాన్. చూద్దాం ఓపెన్ చేసేసి. ప్యాకింగ్ అయితే చాలా బందోబస్తుగా చేశారు దీన్ని. చాలా అంటే చాలా బందోబస్తుగా ఉంది ప్యాకింగ్. ప్రోడక్ట్ అనేది ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా
మనం ఈ బుక్ చేసాం, ఫ్లిప్కార్ట్లో కూడా ఈ విధంగా ఫ్రాడ్ అవుతుందండి అని ఇది ఒక నిదర్శనం. చూడండి, ఆల్రెడీ మనం బుక్ చేసాం, ఇది ఆల్రెడీ వాడిన ప్రోడక్ట్, మనకు ఇది డస్ట్ బట్ ఉంది, అంత కరెక్ట్గా లేదు. డేటా కేబుల్స్ కూడా వ్యూవర్స్ ఈ విధంగా ఉంది ఈ ప్రోడక్ట్. అయితే ఫైనల్గా చెప్పదలుచుకుందంటే ఈ ప్రోడక్ట్ వేస్ట్, దీన్ని మీరు మాత్రం బుక్ చేయకండి. ఎందుకంటే ప్రోడక్ట్ అనేది వరస్ట్ ప్రోడక్ట్, మీరు మాత్రం ప్రోడక్ట్ అనేది బుక్ చేయకండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ వాడేసిన ప్రోడక్ట్, అంత బిల్డ్ క్వాలిటీ అంత బాగాలేదు, అన్ని ర్యాషెస్ పడ్డాయి. ఇది ఆల్రెడీ యూజింగ్, ఎవరు యూజ్ చేసిన ప్రోడక్ట్ మనకు పంపించారు. ఓకే వ్యూవర్స్, బాయ్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మన ఛానల్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ భిక్షపతి సైనింగ్ అవుట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం.